శ్రీమాత్రే నమః, మహాజనేభ్యో నమః. మహాజనేభ్యో నమః అంటే మహానుభావులైనటువంటి జనులారా అని వాళ్ళందరినీ కూడా నమస్కరించమని చెప్పింది శాస్త్రం. ఎందుకంటే ఇక్కడ మనము పుణ్యం గురించి మాట్లాడుకోవాల్సి వచ్చిందనుకో, అందరూ కూడి బ్రహ్మాండంగా ఇలా జరిగిందిరా, దేవుడు నాకు అలా చేశాడు, మనం ఈ పుణ్యం గురించి ఎంత మాట్లాడుతున్నాం. కానీ ఎవరితో అయినా సరే వాళ్ళు చేస్తున్నటువంటి తప్పు గురించి ఒక్కసారి మాట్లాడి చూడండి, వాళ్ళు అవన్నీ ఏం లేవు అనే కాడికి వచ్చేస్తుంది. అవన్నీ ఏం లేవు, ఏదో మనం భయపడడం కోసం పెద్దలు పెట్టినటువంటి నిర్ణయం అని అనుకుంటూ ఉంటారు. మంచి జరిగితేనేమో అంతా బాగుంది, చెడు గురించి మాట్లాడితే మటుకు ఇలాంటి వ్యాఖ్యానాలు వచ్చేస్తాయి. ఎందుకు ఇలా అంటే, ప్రతి మనిషి నిజాన్ని ఒప్పుకోలేని తనం అనేటువంటిది ప్రధానంగా నాకు తెలిసి. ఇప్పుడు దీనికి క్యాప్షన్గా మనం ఏ పేరు పెట్టినా పాపం గురించి మాట్లాడుతున్నాడు అంటే చూసేవాళ్ళు కూడా ఉండరు. ఎందుకంటే ఈ చూడని వాళ్ళంతా పాపాత్ములు, ముఖ్యంగా చెప్పాలంటే. ఎందుకంటే వాడు పాపాన్ని తట్టుకునే శక్తి లేనివాడు, పాపం మాత్రమే చేయాలని తెలియకుండా పాపాన్ని చేస్తూ ఆ పాపం నుండి తప్పించుకోవడం కోసం పాపము అనడానికి కూడా భయపడేటువంటి వాళ్ళు ముఖ్యంగా ఈ వీడియో చూడాలన్నా భయపడతారు. నిజం చెప్పాలంటే వీడియో చూడాలంటే ఇదేదో పాపం గురించి చెప్పడం అని కాదు మన ఉద్దేశం. ఎక్కడ జరుగుతోంది పాపం అంటే, నిజంగా మీరు వాస్తు గురించి మమ్మల్ని పిలుస్తూ ఉన్నారు చాలామంది. చేసినప్పుడు స్వామి ఇక్కడ ఒక చిన్న రూము, మాదొక 1000 SFT ఉంది, ఇందులో మా వంటగదిని ఆనుకొని మేము దేవుడి కోసం ఒక చిన్న ఏర్పాటు చేస్తున్నాం, ఇది ఓకేనా అని అడుగుతారు. సంతోషం. ఏమండి ఇది మా చిల్డ్రన్స్ గది అండి అని చెప్పేసి అంటారు. సంతోషం. మళ్ళీ ఇంకెవరన్నా అడిగితే ఏమంటారు, ఇది మా విస్టర్స్ హౌస్ అండి అని ఇంకొక 3వ బెడ్రూమ్ ఉన్న వాళ్ళు కూడా చెప్తారు. కానీ 4 గదులు పడక గదులుగా ఉండేటువంటి వాళ్ళు కూడా వెళ్ళి చూస్తే, వాళ్ళల్లో అడిగితే మటుకు మీ తల్లిదండ్రులు ఎక్కడున్నారు అని అడిగితే మటుకు, ఇక వాళ్ళు మన పిల్లలతో మింగిల్డ్ అవ్వలేరు కదండి అందుగురించి అని చెప్పేసి ఇక వాళ్ళు కొంచెం బయట, ఇక వాళ్ళ ఏజ్ గ్రూప్ వాళ్ళతో ఉంటే వాళ్ళ బాగుంటుంది, మన ఈ రోజులో ఉండే సొసైటీలో ఉండే వాళ్ళతో వాళ్ళు కొంచెం మింగిల్డ్ అవ్వలేరు, కొంచెం మనకు ఓల్డ్ టైప్ ఆఫ్ మెంటాలిటీ, కొంచెం గ్రామీణ స్థితి నుండి వచ్చిన వాళ్ళు. మరి మీరెక్కడి నుండి వచ్చారు? అదే గ్రామం నుంచి వచ్చిన వాళ్ళు. ఇవాళ చూస్తే హైఫైగా చెమట కూడా ముఖానికి పట్టకుండా తిరిగేటువంటి వాళ్ళందరి జాబితా తీస్తే ఇళ్లల్లో వీళ్ళు పూరి గుడిసెల్లో కనీసము చుట్టుపక్కలలో 1-2 అడుగుల గోడ కూడా నిర్మించనని పూరిళ్లల్లో జన్మించిన వాళ్ళు ఇవాళ వచ్చి చూస్తే నిజంగా జన్మత సొంత డాబాలో పుట్టిన వాళ్ళని కూడా వీళ్ళ డాబు ముందు వీళ్ళు సరిపోదేమో అనిపిస్తుంది. నిజంగా నవ్వుతున్నారని కాదు, నేను నిజంగా చెప్తున్న మాట. అంత టెక్కులు ఉంటాయి. కానీ బాగా గుర్తుపెట్టుకోండి, మనం చేస్తూ ఉన్న పుణ్యమంతా మన పిల్లలకు వస్తుంది. యథా పితౌ తదోసుత పుణ్యాన విచ్చిత. తండ్రి చేసిన పుణ్యం వలన కొడుకు ఆ యొక్క పుణ్యఫలం లభిస్తుందట. మరి ఈ రోజున మీరు అనుభవిస్తుందంతా ఎవరిచ్చినట్టు? మీ తల్లిదండ్రులు ఇచ్చారు. ఇవాళ వాళ్ళు మీ దగ్గర లేకపోవచ్చుగాక. కొంతమంది అనాథ శరణాలయాల్లో అయితే, మరికొంతమంది ఊళ్ళో అదే పాత గుడిసెల్లో పాకల్లో ఉంటున్న వాళ్ళైతే, మరికొంతమంది నేను ఒకరి ఇంట్లో చూశాను, చిన్న కేజ్ లాగా ఉందండి, దాని లోపల ఒక జంతువులాగా ఇంట్లో కింద ఉంచి, కింద నుండి నేను వాస్తు కోసమని వెళ్ళాను, అక్కడ ఆవిడని లోపల పెట్టేసేసి ఇట్లా ఆవిడ కొడతా ఉంది. కొడతా ఉందంటే ఆవిడ ఇలా కళ్ళతో సైగ చేస్తుంది. వాళ్ళ అబ్బాయి వెళ్ళాడు కిందికి గబగబా, అది అండర్ గ్రౌండ్ లాగా ఉంది. మేము ఉన్న దగ్గర నుంచి చూస్తే, ఏ ఎందుకు అరుస్తున్నావు, ఇంతకుముందే కదా నీకు పొద్దున్నే టిఫిన్ పెట్టాం కదా అంటే, బాబు కాస్త దాహం వేస్తుంది, నీళ్ళు అయిపోయాయి, ఒలికిపోయాయి, ఎందుకు ఒలకపోసుకున్నావు అంటున్నాడు ఆ పిల్లోడు. ఎంత దౌర్భాగ్యమైన జీవితం అండి.
వాళ్ళు ఇచ్చిన నీళ్లు ఒలికిపోయాయట, ఒక చిన్న బాటిల్లో ఇచ్చిన నీళ్లు. నేను మీరు ఏమన్నా అనుకోండి, ఒకవేళ నేను వీడియో ఇలాంటి వాళ్ళ పర్సనల్ విషయంగా చెప్తున్నప్పుడు వాళ్ళ పేర్లు చెప్పట్లేదు గనక వాళ్ళే చూసినా సిగ్గుపడ్డా పర్వాలేదు, కానీ అటువంటి దరిద్రం నా భారతావనిలో ఏ కులస్థునికి కానీ ఏ మతస్థునికి కానీ భారతదేశంలో గుర్తుపెట్టుకోండి, ఎన్నో మతాల వాళ్ళు ఉన్నారు, జైనులు ఉన్నారు, సిక్కులు ఉన్నారు, వాళ్ళు ఏమంటారు క్రైస్తవులు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు, ఇంకా ఎంతోమంది ఉన్నారు. కానీ భారతదేశం యొక్క ఔన్నత్యం ఏమిటి అంటే మనం తల్లిదండ్రులను గుండెల్లో పెట్టి చూసుకుంటాం, అదే మనకున్న గొప్పతనం. భారతదేశం యొక్క భారతీయత అంటేనే కులము మతము కాదండి, మనం తోటి వారిని ప్రేమించడం. ఎవరినో ప్రేమించేటువంటి మనము తల్లిదండ్రులను ఎలా చూసుకోవాలండి? డబ్బు ఇవ్వాలి ఉంటుందండి, నీలాంటి నీతి మాలిన వాళ్ళు నలుగురు ఉంటే చాలు. నువ్వు ఇవాళ కేసులో పెట్టి నీ కొడుక్కు పంపించి వాడు వాళ్ళ నానమ్మతోని ఇంత లేదా అమ్మమ్మతోని అంత ర్యాష్గా మాట్లాడుతున్నాడు, ఎందుకు పడేసుకున్నావు వాటర్ బాటిల్ అంటున్నాడంటే రేపు నీకు కనీసం ఆ కేసులో కూడా నిన్ను ఉంచుతాడా? ఏం చేయడు, ఏదైనా కొండపైకి తీసుకెళ్ళి మనకి ఎక్కడన్నా అవమానం జరుగుతుంది. ఇంకా నిజంగా మీరే గొప్పవాళ్ళేమో, ఎందుకంటే కనీసం వాళ్ళు బ్రతికుండగా చంపేయాలి అనే ఆలోచన రాలేదు మీలో. కారణం ఏంటంటే బ్రతికిన రోజుల్లో అన్నము నీళ్ళు ఒక కుక్కలాగా కట్టేసైనా అన్నం పెడుతూ ఉన్నారు. మీరు నిజంగా మహనీయులనే చెప్పాలి, ఎందుకంటే మీ కొడుకు కంటే మీరు గ్రేటు. రేపు రాబోయే కాలంలో వాడు ఏదైనా ఒక ఎత్తైన కొండ మీదకి తీసుకెళ్ళి ఎక్కడైతే తిరిగి సెర్చ్ చేసి ఇక్కడ శవం పడిపోయింది అని వెతకని చోటు దాకా తీసుకెళ్ళి చక్కగా కన్నుడు తోసేస్తారు. ఎందుకంటే మీరుంటే ఇప్పుడు నాలాంటి వాడు వాస్తుకొచ్చి చూసి వాళ్ళని అవమానిస్తూ ఉన్నాడు, కానీ వాడికి అంత కష్టము చెడ్డ పేరు కూడా రాకుండా చేసేంత బాగా మీరే తయారు చేస్తున్నారు. ఈ విషయం మనం మర్చిపోవద్దు. నిజంగా ఈ వీడియో ఎవరికెవరు షేర్ చేయరు నాకు తెలుసు, ఎందుకంటే అంత మనసున్న మహానుభావులు ఎవరూ లేరు. ఎందుకంటే ఇవి పంపిస్తే వీడి నెపం బయటపడుతుందని ఒక భయము, రెండవది పంపించినంతలో బయటవాడికి కూడా అనుకోకుండా అదే వీడియో వెళ్తే వాళ్ళ ఇంట్లో అదే పరిస్థితి ఉంటే నువ్వు నన్ను ఎత్తి చూపుతున్నావేమో అందుకే ఈ వీడియో పంపించావని కూడా అనే అవకాశం ఉంటుంది. కానీ నిజం తెలుసుకోవడానికి మీకెంత అవసరం ఉందో మీ పక్కవాడికి కూడా అంతే అవసరం ఉందండి. దీనివల్ల ఏం పూజలు వ్రతాలు కావు, మాకేం డబ్బులు రావు. ఎందుకు బ్రాహ్మణుడు ధర్మాన్ని చెప్పలేకపోతున్నారు ఇవాళ్ళ అంటే, ఒక సంతోషపెట్టేటువంటి విషయంగా మీ అప్పులు తీరడం కోసం ఏదైనా ఒక పూజావ్రతం చేస్తే మరింత అప్పు చేసి చేసుకుంటారు, కానీ మీరు తప్పు చేస్తున్నారు అని చెబితే ఆ బ్రాహ్మణుడి వంక ముఖం ఎత్తి కూడా చూడరు. నేను బ్రాహ్మణుడు అంటే ఏదో వేషంలో ఉండే పూజారులు కాదండి, మంచి చెప్పే ప్రతి వాడు బ్రాహ్మణుడే. బృహద్మనో బ్రాహ్మణ, పెద్ద మనసు చేసుకొని చెప్పేవాడిని బ్రాహ్మణుడు అని పిలుస్తారు సంస్కృతంలో. బృహద్మనో, ఎందుకు పెద్ద మనసు అయ్యింది అంటే మీరు చేస్తున్న తప్పును నాయన ఇది తప్పు అని వాడికి ఎత్తి చూపుతున్నారు గనక వాడు పెద్ద మనసు కలిగిన వాడే. ఆ పెద్ద మనసు కలిగిన పెద్ద మనిషే ఆ బ్రాహ్మణుడు. బృహద్మనో బ్రాహ్మణ అన్నారు కనుక ఈ రోజున సంఘంలో బ్రాహ్మలు చేయవలసినటువంటి కర్తవ్యాన్ని నిర్వహించట్లేదు, ఎక్కడుందండి ఆ గౌరవం? ఎక్కడన్నా మీరు ఇవ్వడం చూసారా? ఏది కనపడితే అయ్యగారికి దండం పెట్టడమా? బాగా గుర్తుపెట్టుకోండి, ఇది తప్పు అని చెప్పగలిగినప్పుడు మనము దాన్ని వ్యతిరేకించే పరిస్థితి ఉంది అని అంటే చాలు, అక్కడ మీరు ఆ యొక్క భగవంతుడికి అనుకూలమైన మార్గంలో లేరు. ప్రతి కొత్త కొత్తమైనటువంటి ప్రవచనకర్తలు ఈ నూతన అధ్యాయాల్లో ఉన్న మతాలన్నీ ఎక్కడి నుండి వచ్చాయి? మనలో మూర్ఖత్వాన్ని తగ్గించి నాయన నీకు ఒక సైతాన్ రూపంలో నీ బుర్రలో నువ్వు చెయ్యకూడని పనులు చేస్తున్నాయి, నువ్వు దేన్ని ప్రేమించాలో దాన్ని ప్రేమించట్లేదు, దేనికి నువ్వు గురి అవ్వకూడదో దానికి గురయ్యి దానిలో పడి చచ్చిపోతున్నావు అని చెబితే అదో గొప్ప మతం అయిపోతుంది ప్రపంచంలో. తప్పేమీ లేదండి, ఎవరినైనా మనం ఫాలో కావచ్చు, కానీ తన ఉనికిని మరచిపోవద్దు. ఏ మనిషి అయినా పర్వాలేదు.
మంచి చెప్పే ప్రతి వాడు మహామనిషే. అతనే చెప్పాను కదా, పెద్ద మనసు చేసుకుని మీకు మంచి చెప్తూ ఉన్నాడు. ఆ పెద్ద మనసు చేసుకుని చెప్పేటువంటి మనిషి ప్రతి ఒక్కడు బ్రాహ్మణుడే. నజాయతో బ్రాహ్మణ అన్నారు, పుట్టుకతో నువ్వు బ్రాహ్మణుడు ఏం కాదు. మంచి పెద్ద మనసుండి చేస్తేనే పెద్ద మనసున్న వాడేవవుతావు, పెద్ద మనిషి అవుతావు. నిన్ను పెద్ద మనిషిని చేసేవాడే ఆ బ్రాహ్మణుడు. దానికి ఏదో ఒక యుక్తులు బన్నిన కొంతమంది పనికిని మాలిన వాళ్ళు ఏదేదో వాగుతూ ఉంటే వాటినన్నీ పెడ చెవిని పెట్టండి. వాళ్ళకేమవసరం మహానుభావులు మూర్ఖుల గురించి మాట్లాడినా వాళ్ళు పట్టించుకోరు. కొన్ని కోట్ల మంది ఉన్న ఈ ప్రపంచంలో మహానుభావులు ఎక్కడో జన్మిస్తూ ఉంటారు, వాళ్లకు సమానంగా వెధవలు కూడా పుడుతూ ఉంటారు, వాళ్ళు వీళ్ళని ఎడ్డేవి పెడుతూ ఉంటారు. అలా అని మహానుభావులు కదా వాళ్ళు వెళ్ళి ప్రత్యేకంగా మళ్ళీ వాళ్ళ వెనకబడి నువ్వు ఇలా ఎందుకు అన్నావు, మరి నాకు సమాధానం చెప్పొచ్చు కదా ఆయన. వాళ్ళు నువ్వు వెకిలి వేధవు కనుక నీవేదో చెప్పుకున్నావు, నీకు అర్థం కానీ నీకు నా కుయుక్తులు పన్నిన పదాల చేత సంస్కృతానికి నీకు నచ్చినటువంటి పారిభాష్యం చెప్పి సంస్కృతం రాని వాడి ముందు సంస్కృత పద్యాలను శ్లోకాలను వల్లవేసి నువ్వు చెప్తున్నావు అంటే నువ్వు ఎంతమందిని అవివేకులు చేద్దామని కంకణం కట్టుకున్నావో ఇక నీకు చెప్పనక్కర్లేదు. కనుక ముందు భారతదేశంలో బాగా గుర్తుపెట్టుకోండి, సంస్కృతము రానివాడు, హిందువు కానివాడు సంస్కృతంలో ఉన్న శ్లోకాన్ని చెప్పి అర్థం చెప్పే అధికారము ఎప్పుడూ లేదు. ఈ రెండు గుర్తుపెట్టుకోండి, హిందువు కానివాడు సంస్కృతం యొక్క అర్థం చెప్పకూడదు, సంస్కృతము రానివాడు అది హిందువు అయినా సరే చెప్పకూడదు, సంస్కృతం వచ్చిన ఇతర మతస్థులైన వాళ్ళు సంస్కృతంలో వేద భాష్యాల్లో ఉండేటువంటి వాటి గురించి అర్థాలు చెప్పరాదు. ఎందుకు అంటే బాగా చెప్తున్నట్టుగానే ప్రారంభిస్తున్నారు, మనం ఎన్నో వీడియోల్లో వింటున్నాం, ఎటో తీసుకువెళ్ళి మనని అధపాతాళానికి హిందూ సామ్రాజ్యాన్ని భారతీయ సంస్కృతిని తొక్కేయాలి అని చూస్తున్నారు. నిజంగా భారతీయత అంటే హిందూ సామ్రాజ్యం కాదండి, గొప్పతనం, మనం ప్రేమించడం, పాపాల నుంచి నశించిపోతే తప్ప వాడు భారతదేశంలో జన్మించలేడు, లేదంటే అతి పాపాత్ములైనటువంటి వాళ్ళుగా ఆపోజిట్ సైన్లో ఇందాక చెప్పిన వాళ్ళు జన్మించే అవకాశం ఉంది. కనుక భగవంతుడికి ఇచ్చేటువంటి చోటు ఏదైతే మీ ఇంట్లో వాస్తు గురించి అడుగుతున్నారు కదా, ఏమంటే దేవుడి గది ఇక్కడ పెట్టుకోవచ్చునని, ప్రాణం ఉందో లేదో అని డౌట్ పడేటువంటి ఇతర మతాల్లో ఉండే మనుషుల కంటే గదులు ఇవ్వడానికి అందులో ఒక మనిషి జీవించడానికి ఆ స్థలానికి నిజంగా మీరు స్థలం ఇవ్వకపోయినా పర్వాలేదు, నువ్వు హిందుగా ఇలా చెప్పొచ్చా పూజారి గారు మీరు అని అనుకున్నా పర్వాలేదు, కానీ ముందు తల్లిదండ్రులకు చోటు ఇవ్వండి, ముందు మీ మనస్సులో చోటు ఇవ్వండి. ఇరుకైనటువంటి ఇళ్లల్లో కూడా ఒక పంచన అమ్మా నాన్నకు ముందు చోటు ఇవ్వండి. ఇది లేనప్పుడు విశాలమైన ఇళ్లల్లో ఇరుకైన గుండెలు మీకుంటే ఎంత సంపాదించినా మీరు చూస్తుండగా మీరు మీ పితృదేవతలను అయినటువంటి మీ తల్లిదండ్రులను పెట్టినటువంటి హింసలు మీ పిల్లలు మీ కళ్ళ ముందే చేస్తారు, నిర్భయంగా చేస్తారు. మీరు భయపడి ఎక్కడో భూమి లోపల రూము కట్టి అంతఃగృహాల్లో వాళ్ళని బంధించి జీవింపజేస్తున్నారు. వాడు అసలు సిగ్గు కూడా పడడు, ఏక్యత అంతకన్నా పొందడు. వాడికి సొసైటీలో పేరు కావాలి కనుక వాడు నేరుగా మిమ్మల్ని చంపేయడానికి కూడా వెనక్కి పోడు అని నిర్మోహమాటంగా చెప్తూ ఉన్నాను. ఇలా అయితే భావితరం ఎక్కడికి వెళ్తుంది? వాడు ఇలాంటి క్రూరుడని వాడి కొడుక్కు తెలియకుండా పోతుందా? ఆ తర్వాత ఏమవుతుంది? ఈ సమాజంలో ప్రతి మతము ఎందుకు నిర్మించబడింది అంటే ముందు మానవతా సంబంధాలు. నాకు ఒక స్నేహితుడు ఉన్నాడు, ఒక ముస్లిం స్నేహితుడు, అబ్దుల్లా అని. ఏమంటాడంటే, అరే సబ్సే పైలే ఇన్సానియత్ భయ్, ఇన్సానియత్కే బాద్మే సబ్ అంటాడు. అంటే ముందు మానవ సంబంధాలు మొట్టమొదలు, వీటిని గౌరవించని వాడు ఏ మతం ప్రకారంగా అయినా సరే ఆ మతానికి సంబంధించినటువంటి దైవత్వాన్ని వాడు పొందలేడు, కనీసం మానవత్వాన్ని కూడా పొందలేడు పక్కవాడిని గౌరవించలేకపోతే అని చెప్తాడు. అందువలన
మరి మానవత్వంని మనం ప్రదర్శించి ఇతరులను జో కొట్టే కంటే కూడా చేయి కొట్టే దానికంటే ముందు మనకు జన్మనిచ్చినటువంటి వాళ్ళు తల్లిదండ్రులు, వాళ్ళకి కావలసినటువంటి గౌరవము, కనీస మర్యాద, వారికి కావలసిన భోజనము మీరు ఏర్పాటు చేయండి. ఇంతకంటే నేను మీ నుండి కోరుకునేది ఏమీ లేదు. ఆ భగవద్ అనుగ్రహంగా మిమ్మల్ని అందరూ కూడా, ఈ వీడియో చూసినటువంటి వాళ్ళందరినీ కూడా ఆ పరమేశ్వరుడు సంరక్షించుగాక. ఓం శ్రీ మహాజనేభ్యో నమః.